హాయ్ అండి, వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్. మీ ముందుకైతే ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ గోంగూర పప్పు వండుతుంది. ఇది మా అమ్మ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మా అమ్మ అయితే శనగపప్పు, కందిపప్పు అయితే రెండు కలిపి తీసుకుందనమాట. ఇంకా అందులోనే రెండు ఉల్లిగడ్డలు అయితే కొంచెం లావు లావు సైజ్ ముక్క, ఈ సైజ్ ముక్కల్లాగా అయితే కట్ చేసి వేసుకుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే మూడు కట్టల గోంగూర అండి. గోంగూర అయితే ముందే ఒలిచి పెట్టుకున్నాము. ఇక్కడైతే మా అమ్మ పచ్చిమిర్చి కట్ చేసుకుంటుందండి. ఇందులో ఒట్టికారం అనేది వాడదనమాట, ఓన్లీ పచ్చిమిర్చి. ఇంకా పప్పు తగ్గట్టు గోంగూర తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసుకుంటుంది. ఇలా కట్ చేసుకొని అయితే ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుంటుంది. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఆ పప్పులో వేసుకుందండి. నేను కూడా అడిగాను, కడిగినాక వేస్తాను కదంటే మా అమ్మ స్టైల్లో అయితే ఇలా వేసుకొని కడుగుతుందంట పప్పు. చూద్దాం మరి. ఇక్కడైతే వాటర్ వేసుకుంటే ఇక్కడ పప్పును అయితే కడుగుతుందండి మా అమ్మ. ఒకసారి కూడా కొన్ని వాటర్ అయితే వేసుకొని కడుగుతుంది. వాటర్ వేసుకొని పెట్టుకుంటుంది. పప్పు ఉడకడానికి ఎంత అందాద సరిపోతుందో అందాదతోనైతే నీళ్ళు వేసి పెట్టుకుంది అనమాట. స్టవ్ ఆన్ చేసుకొని అయితే పప్పు గిన్నె పెట్టుకుందండి. కొంచెం పప్పు ఉడికే వరకు అయితే పెద్ద మంట మీదనే పెట్టాలి, మూత పెట్టి పెట్టుకోవాలి. చూసారు కానీ ఇలా అయితే పప్పు ఉడుకుతుంది. మధ్యలో ఒక్కసారి ఇలా చెక్ చేసుకోవాలి, పలకుందండి. ఇంకొంచెం పప్పు ఉడికినాక కడిగిన గోంగూర అయితే పెట్టుకోవాలి. ఇంకా మా అమ్మ అయితే గోంగూర కడిగి పెట్టుకుంది. ఇంకొంచెం పప్పు ఉడికిన తర్వాత గోంగూర పెట్టుకుంటుందండి. ఇక్కడైతే పప్పు ఉడికిందండి, కొంచెం పలుకుంది. ఇప్పుడు మా అమ్మ అయితే ఒలిచి పెట్టుకున్న గోంగూర కడిగి అయితే పప్పులో వేసుకుంటుంది. ఇంకా కొన్ని వెల్లుల్లి అయితే వేసుకుందండి. కొంచెం జీలకర్ర అయితే హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటుంది. ఇంకా ఈ కూర అయితే మంచిగా మగ్గిపోవాలండి, ఉడకాలి. ఇది ఉడికిందంటే పప్పు గుత్తితో స్మెల్ చేసుకోవడమే. చూసారుగా అండి, పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది దగ్గరగా. వాటర్ కూడా ఏం లేదు. ఇప్పుడు రుబ్బుకుంటే బాగుంటుందండి. కుక్కర్లో కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇంకా ఇప్పుడైతే దీన్ని రుబ్బుకునేది అయితే చూపిస్తాను. ఇక్కడైతే పప్పు అయితే రుబ్బుకుంటున్నారు, పప్పు గుత్తితో అయితే రుబ్బుకున్నారు. ఇక్కడైతే రుచికి సరిపడంత రాళ్ళ ఉప్పు అయితే వేసుకుంటుంది మా అమ్మ. ఇప్పుడైతే పప్పును మెత్తగా రుబ్బుతారు చూడండి. మన కుక్కర్లో వేస్తే ఎలా మెత్తగా అవుతుందో అంత మెత్తగా రుబ్బేస్తాము. మెత్తగా అయ్యే వరకు అయితే రుబ్బుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కానీ మెత్తగా అయిపోయింది పప్పు అయితే. చూసారు కానీ పప్పు అయితే మెత్తగా మెరిగిపోయింది చూడండి. మీకు కూడా చూపిస్తున్నాను, మన ఇలా మెత్తగా అయితే రుబ్బేసుకున్నాము. ఇప్పుడు తాలింపు అయితే పెడతాం. ఇక్కడైతే కొన్ని వేడి నీళ్ళు అయితే కలుపుకుంటుంది మా అమ్మ. ఇక్కడైతే కొన్ని వేడి నీళ్ళు అయితే కలుపుకుంటుంది. ఫస్ట్ ఉంచినట్టు ఇంకొంచుకుంటే చూసారు కానీ గోంగూర పప్పు అయితే పప్పు అయితే రుబ్బుకునే కాడికైతే అయ్యింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఇక్కడైతే పప్పు తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంది. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటుంది. ఒక వెల్లుల్లిలో రెండు ముక్కలుగా చేసి అయితే వేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే రెండు మిరపకాయలు కూడా వేసుకుంటుంది. మనకి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి. ఎండు మిరపకాయలు కూడా వేసేసింది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటుంది. చూసారు మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు పప్పులో వేసి కలుపుకోవడమే, చాలా బాగుంటుందండి. ఆ తాలింపు వాసన అయితే మన కడుపు నిండిపోతుంది. అయితే పప్పులో తాలింపు అయితే వేసుకుంది. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇదేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఇలాగే మాకు సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు అయితే రెడీ అయిందండి. మా అమ్మ చేతి గోంగూర పప్పు అయితే రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.